టీ బ్యాడ్ టైం అడ్డంగా దొరికిపోయిన జనసేన ఎంపీ అభ్యర్థి. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికలలో గెలుపు కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఈసారి కాకినాడ లోక్సభ ఎన్నికలలో విమర్శల వేడి మరింత పెరిగింది. కాకినాడ లోక్సభ కూటమి అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగేల ఉదయ శ్రీనివాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానని, దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానని ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత వాటికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చేశారన్న ప్రచారం సాగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇప్పుడు అసలు వివాదం మొదలైంది. ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హత ఇంటర్గా పేర్కొనడంతో అసలు వివాదం రాజుకుంది. ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది? అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే అంశాలను తంగేల ఉదయ శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థులు లేవనెత్తుతున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాల వంటి చిన్న ఉద్యోగాలే తప్ప పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యమన్న చర్చ సాగుతోంది. దీంతో ఇంటర్ చదివిన వ్యక్తి కోట్లు ఎలా సంపాదించాడు అన్న లోతైన చర్చ సాగే క్రమంలో ఆయన అక్రమాల పుట్టను రాజకీయ ప్రత్యర్థులు తవ్వితీస్తున్నారు. దీంతో ఒక్కొక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తోంది. వాటిని ఓసారి పరిశీలిస్తే తంగేల ఉదయ శ్రీనివాస్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఓ ఉన్నత స్థాయికి ఎదిగారన్న ప్రచారమే ఆయన్ని లోక్సభ అభ్యర్థి టికెట్ దక్కేలా చేసింది. స్వశక్తితో పైకి వచ్చి ప్రజాసేవలో కొనసాగడంతో జనసేన పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయన గత చరిత్ర అందుకు భిన్నంగా ఉండడమే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడమేంటి, ఆ ఉద్యోగంతోనే కోట్లు సంపాదించడమేంటి అన్నదానిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు వాస్తవాలు వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో ఆయన అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి దుబాయ్లో తంగేల ఉదయ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేదని, క్రికెట్ బుకీ నిర్వహించేవాడని తెలుస్తోంది. అక్కడి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన తంగేల ఉదయ శ్రీనివాస్పై దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుని దుబాయ్లోనే తాను కోట్లు సంపాదించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయ శ్రీనివాస్ పైన స్వదేశంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 పాన్ కార్డులు తీసుకుని వివిధ కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ జనసేన అభ్యర్థిపై ఉంది. ఉదయ శ్రీనివాస్పై భూ కబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అక్రమాలు వెలుగులోకి రావడంతో జనసేన అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ ఇరకాటంలో పడినట్లయింది. వైసీపీ పార్టీ ఇదే అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకొని వాటిని ఉదయ శ్రీనివాస్పై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆరోపణలతో కూటమి విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.